కరోనా కరోనా దేశమంతటా ఇదే టాపిక్ ఎవరు మాట్లాడుకున్నా టీవీ ఆన్ చేసిన మొత్తం ఇదొక్కటే వార్త ఇప్పటికే లాక్డౌన్ విధించగా ఇంటికే పరిమితమైన జనం ఎప్పటికప్పుడు నమోదవుతున్న తాజా కరోనా పాజిటివ్ కేసుల గురించి తెలుసుకుంటూ భయాందోళనకు గురవుతున్నారు వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటిస్తూ తమని తాము రక్షించుకుంటున్నారు సాధారణ జనం కాగా పోలీసులు డాక్టర్లు ఇతరేతర అత్యవసర సిబ్బంది మాత్రం తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనాపై యుద్ధం చేస్తూ నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారు ఈ నేపథ్యంలో చాలా మంది పేదవారికి బియ్యం కూరగాయలు పంచి పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కందిపప్పు ఇప్పటికే పంపిణీ చేసింది కాగా రాజకీయ నాయకులు సైతం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు చేరువే తమదైన సాయం అందిస్తున్నారు ఇప్పటికే అంబానీ టాటా లాంటి బడా వ్యాపారవేత్తలు వేల కోట్ల విరాళంగా ఇచ్చి దేశానికి అండగా నిలబడ్డారు ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి శాఖ మంత్రి హరీష్ రావు గ్రామాల్లో పరిస్థితి వీక్షించడానికి వెళ్లగా అక్కడ ఒక పెద్ద ఆయనతో జరిపిన చర్చకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ లో పనిచేసిన తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ రావడంతో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి కేసీఆర్ మేనలుడు మంత్రి హరీష్ రావు ఈయన ఒక విలక్షమైన బాధ్యత గల రాజకీయ నాయకుల్లో ఒకరు హరీష్ రావు అకస్మాత్తుగా గవర్నమెంట్ పాఠశాలకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయులను పరీక్షించి వారి లోటుపాట్లను ఎత్తి చూపించి వీడియో యూట్యూబ్ లో ప్రశంసలు అందుకుంటుంది ఏ విషయానైనా అరటి పండు ఒలిచినట్లు చెప్పడం హరీష్ రావు స్పెషాలిటీ ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హరీష్ రావు గత ఎన్నికల్లో లక్షా ఇరవై వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు ఈ కరోనా నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం హరీష్ రావు కరోనా పరిస్థితి స్వయంగా వీక్షించడానికి వెళ్లగా అక్కడ ఒక పెద్దతో కారులో ఉండగా చర్చ జరిపారు ఏం పెద్ద ఎలా ఉన్నావు అని అడగగా మంచిగానే ఉన్నాను అని ఆ పెద్ద బదులుగా చెప్పగా ఏదో ఎయిడ్స్ అంట అంటుకుపోతుందంట జనాలు ఎవరు బయటకు రావట్లేదని చెప్పుకొచ్చాడు ఆ పెద్ద ఆ పెద్ద ఆయనకు కరోనా ఆయన తెలియక ఎయిడ్స్ అని అనడం హరీష్ రావుకు నవ్వు తెప్పించింది బర్రెలు పాలిస్తున్నాయా వ్యవసాయం ఎలా ఉందని అడగగా వ్యవసాయం చేయట్లేదు ఆ రోగం కారణంగా బర్రెలు పాలిస్తున్నాయి అమ్మవారికి పూజ చేస్తున్నామని చెప్పాడు పెద్ద దానికి హరీష్ ఎందుకని అడగగా మా ఊర్లో ఆ రోగం రాకూడదని అందరూ మంచిగా ఉండాలని చెప్పుకొచ్చాడు ఆ పెద్ద అయితే సరే అని అన్నారు హరీష్ రావు దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుండగా మంత్రి హరీష్ రావు నిజమైన బాధ్యత కలిగిన నాయకుడంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐన వీరాజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్